అన్నది చాలా వరకు బాగుంది కానీ కొన్ని విషయాల్లో అంటే మీరు చాలా విషయాల్లో మీరు అన్నదే వస్తుంది బట్ కొన్ని విషయాల్లో కొంత ప్లానింగ్ అనేది కొంచెం అవసరం చాలా ప్లానింగ్ ఉంది కాబట్టి సినిమాకి ప్లాన్ చేస్తున్నారు దీనికి సంబంధం లేదు ప్లానింగ్కి అంటే సందీప్ బంగా తోటి సినిమా చెప్పించితే కదా నాకు తగ్గ కథ వస్తే చెప్పు అని ఒక ముక్క మీరు ఆయన అనుకోండి నేను నాకొక నాకు ఒక నేను ఒక కథ రాసుకున్న ఆ కథలో ఒక హీరోయిన్ చూస్తున్నాను అనుకోండి ఆ హీరో నాకు చెప్తేనే ఆ హీరోని అప్రోచ్ అవుతానా కాదు కదా నేను నాకు ఆ కథ రాసుకున్న వెంటనే అతనైతే బాగుంటాడు అంటే అతనికి ఆటోమేటిక్గా అప్రోచ్ అవుతాం సరే మీద ఇంకోలా కావాలని మీరు డైరెక్టర్ అవును మీకు ఫలానా ఫలానా హీరోలతో సినిమా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళని అప్రోచ్ అయితే కదా వాళ్ళతో మీకు కాంబినేషన్ వస్తుంది నేను డైరెక్టర్ అయితే అండి నాకు ఎవరో హీరో మన సినిమా చేద్దామన్నారు కదా అని చెప్పి నేను తనకి వెళ్ళిపోను నేను ఈ కథకు ఎవరు సూట్ అవుతారని ఆలోచిస్తాను అండ్ అదే నా డైరెక్టర్లు లేదంటే ఎవరైతే మంచి డైరెక్టర్లు మనం చేయాలనుకుంటో వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారని నమ్ముతాను సో అలాగే వాళ్ళంటే అంటే ఇస్ నాట్ ఆరోగెన్స్ అండి నేను అడగకపోవడం అనేది ఆరోగెన్సే కాదు జస్ట్ రెస్పెక్ట్ అంతా ఆర్గానిక్గా జరగాలంటే సో అంటే మీ మీరు కానీ మీ ఫ్యాన్స్ కానీ మేము కానీ ఇలాంటి కాంబినేషన్ చూడాలని మేము కూడా ఆ టైం కోసం వెయిట్ చేయాలి అంతే అది జరిగిన రోజు జరుగుతుంది అంతే అండి సందీప్ అంక కావచ్చు అండ్ ఐ ఐ రియలీ ఫీల్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ నేను నేను సినిమా సినిమా ఈరోజు నేను చేయాల్సిన నేను ఇప్పుడు మీరు అన్నట్టు బిగినింగ్ నుంచే నేను కాంబినేషన్స్ కోసం అట్ల కోసం చూస్తుండే ఈరోజు నా కెరీర్లో మైల్ స్టోన్స్ అయిన సినిమాలు నా కెరీర్లో ఉండే కాదు సో ఐ బిలీవ్ ఇన్ అ బిగ్గర్ డిజైన్ సో ఈ ఏజ్లో ఈ టైంలో నేను నేను నాకు ఇవే జరగాలి అండ్ ఇవి నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అన్నది మీరు ఇంకొక ఐదేళ్ళలో చూస్తారు సో ఏది కూడా ఆన్ టుడే పాయింట్ బేసిస్ మీద మాట్లాడలేము ఇట్స్ జస్ట్ కీప్ ఇట్ ఓపెన్ వర్క్ హార్డ్ గివ్ యువర్ బెస్ట్ డూ గ్రేట్ ఫిల్మ్స్ ఇట్ విల్ టేక్ యూ వెరీ వెరీ గుడ్ మీరు దసరాతో ప్యాన్ ఇండియా స్టార్ట్ ట్రై చేశారు ప్యాన్ ఇండియా ఏం ట్రై చేయలేదండి అదంతా మీరు దాని కాదు మార్కెట్ పోనీ మార్కెట్ కూడా కాదు సార్ నిజం చెప్పమంటారా నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన నేను చాలాసార్లు మన వేరే వర్షన్ ఇంకోటి తర్వాత ఎప్పుడో టీవీలో వచ్చినప్పుడు చూస్తే చాలా దారుణంగా ఉండింది డబ్బింగ్ చాలా దారుణంగా ఉంది క్వాలిటీ ఆఫ్ బట్ ఎక్కడో ఎవరికో అమ్మారు వాళ్ళు ఏదో చేసుకున్నారు అది చాలా బ్యాడ్గా ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని కొన్ని ఏళ్ళ క్రితం నుంచి నేను గోవా వెళ్ళిన ముంబై వెళ్ళినా వేరే షూటింగ్ కోసం మనాలి వెళ్ళిన నార్త్ ఇండియన్ చాలామంది మన సినిమాలు చూస్తున్నారని అర్థమైపోయింది ఏ నాని 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 అని మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళంతమంది ఇంతమంది ఇంతమంది మన తెలుగు సినిమాలు చూస్తున్నారు ఇప్పుడు తర్వాత కోవిడ్ తర్వాత అయితే ఇంకెక్కుపోయింది ఎక్కడికైనా వెళ్ళండి ఏ దేశమైనా వెళ్ళండి అదే ఎవరో ఆ అందరూ చాలా ఫాలో అవుతున్నారు అంటే వచ్చి నాకు ఇప్పుడు మొన్న ఎక్కడో యూరప్లో ఉంటే ఒక ఒక మ మలయాళీ ఫ్యామిలీ వచ్చి నా లిస్ట్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే లైన్లో అంటే జెర్సీ తర్వాత శ్యామ్సింగ్ రెండు శాంసింగ్ ర తర్వాత అంటే సుందరం ఎన్ని లైన్లో చెప్తున్నారు అంటే ఇంతగా ఫాలో అవుతున్నారు మన ఫిల్మ్ సో ఈ ఆడియన్స్కి ఆ బ్యాడ్ వర్షన్ వెళ్ళకూడదు మనం ప్రొడక్షన్ సైడ్ నుంచి మనం బెస్ట్ క్వాలిటీలో మనమే చేసి అన్నిట్లో రిలీజ్ చేద్దాం అది పది థియేటర్లో వస్తుందా వందలో అవుతుంది ఐదు వందల థియేటర్లో రిలీజ్ అవుతుందా పెద్ద సినిమా అవుతుందా అన్నది ఆ సినిమా ఆ సినిమాకున్న అది ఈవెంట్ ఫిల్మా సింపుల్ ఫిల్మా దాన్ని బట్టి డిసైడ్ అవుదాం కానీ ఈ చూద్దాం అనుకుని నాని ఇష్టపడుతున్నారు కదా ఓ నాని సినిమా తెలుగు హీరో నాని సినిమా చూద్దాం అని అనుకుంటున్నారు కదా వేరే లాంగ్వేజ్ నుంచి వాళ్ళందరికీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఎక్కడో ఒక థియేటర్లో అవైలబుల్గా ఉండాలి అన్నది సో నేను ఇక్కడ నుంచి కూడా ప్రతి సినిమా ఎవ్రీ సినిమా మా హిందీ అన్నది జానర్ బట్టి చాయిస్ తీసుకుంటాను తప్పితే మన సౌత్లో ఉన్న నాలుగు లాంగ్వేజ్లో మాత్రం ప్రతి సినిమా ఉంటుంది ఎవ్రీ సినిమా నేను చేయబోయే ప్రతి సినిమా నాలుగు లాంగ్వేజ్లో ఉంటుంది తెలుగు అది మనది మెయిన్ అది ఆడియన్స్ కోసం మనం చేసేది మనం చాలా యూనో బిహీ గ్రాండ్ రిలీజ్ ఉంటుంది అది ఆ ప్రమోషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మిగతా లాంగ్వేజ్లు ఏంటంటే మన తెలుగు సినిమాని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు లేదా నన్ను నన్ను చూసి ఇష్టపడుతున్న వాళ్ళందరికీ ఒక మంచి క్వాలిటీ సినిమా వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక థియేటర్లో అవైలబిలిటీ ఉండాలి వాళ్ళు చూడాలనుకుంటే వాళ్ళు ఎక్కడో తర్వాత ఏదో ఒక లోకల్ కేబుల్ టీవీలో ఒక బ్యాడ్ డబ్బింగ్ వర్షన్ చూడకూడదు ఎందుకంటే ఇదంతా రేపు ఫ్యూచర్లో ఎప్పుడో ఒకరోజు మనం ఒక ఈవెంట్ ఫిల్మ్ చేయగలిగినప్పుడు ఒక పెద్ద సెటప్ చేసినప్పుడు ఒక ఒక దానికి ఈ ఆడియన్స్ అందరు కలిసి రావాలి అది ఎందుకు రావాలి అలాంటి ఒక ఈవెంట్ ఫిల్మ్ చేసినప్పుడు అలాంటి సపోర్ట్ ఉండాలి కాబట్టి పెంచుకోవడానికి కాదు అలాంటి సినిమాలు చేయగలగడానికి దానికి దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ని ఏర్పరచుకోవడానికి అంతే ఇట్స్ అ ఫౌండేషన్ అంటారు అంతే ఫౌండేషన్ ఫర్ ఫౌండేషన్ టు బి ఏబుల్ టు డూ బి బిగర్ థింగ్స్ నాట్ టు నాట్ టు ఇంక్రీజ్ ద మార్కెట్ నేను పెద్ద ఉండండి కదా కాదు నా కథలు పెద్ద అవ్వాలని ఆ కథలు ఆ పెద్దవి చెప్పగలుగుతున్నప్పుడు మన మనకి లాజిస్టికల్ క్వశ్చన్స్ రాకూడదు మరి ఓకేనా అని అని అడగకూడదు ఎవరికైనా అది ఓకే అని తెలియాలి అది తెలియాలంటే అదొక ప్రాసెస్ ఎవరైనా ఏదైనా సరే ఏం బిల్డ్ చేయాలన్నా లైఫ్లో ఐ థింక్ చిన్న చిన్న బిట్ బై బిట్టే బిల్డ్ చేయాలి కానీ ఒకే రోజు వీ కెన్ నాట్ అండ్ అండ్ ఐ ఆమ్ బిల్డింగ్ మై ఓన్ థింక్ అది ఏంటి అన్నది అది నాకు మీకు అందరికీ కూడా మనకి ఇట్ విల్ టేక్ అ టైమ్ ఏదైనా ఒక ప్రాసెస్ కదా ఒక స్పాన్ తర్వాత తెలుస్తుంది అసలు ఏం చేసాం మనం అన్నది